ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో గట్టేసర్లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి నిత్య పూలమాల 76వ వారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోచడ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ రెడ్డినాయక్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గట్టేసర్ మున్సిపాలిటీలోని అంబేద్కర్ విగ్రహానికి 76వ వారం పూలమాల కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ వారికి నా ధన్యవాదములను తెలియజేశారు. నేను వైస్ చైర్మన్ గా ఉన్నానంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష అని భారత రాజ్యాంగంలో రాసిన ఆర్టికల్ ప్రకారంగా రిజర్వేషన్ పొంది నేను ఎన్నికయ్యాను. అందుకు బిఆర్ అంబేద్కర్ గారికి నా యొక్క కృతజ్ఞతలు. అంబేద్కర్ గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, రాసిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని, ఆర్టికల్స్ అందరూ చదివి తెలుసుకోవాలని సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమానికి బుచ్చిరెడ్డి రాజేష్, పద్మారావు, అరుణ్ కుమార్, మేకలా దాస్, శ్రీనివాస్, నల్లగారి నరసింహ, తోక బాలయ్య, రామ్దాస్, విష్ణు, నరసింహారావు, క్రాంతి కుమార్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. మహిళల కోసం మొట్టమొదటిగా భారతదేశంలో స్కూల్ స్థాపించిన వ్యక్తి కూడా మహాత్మా జ్యోతిరావు ఫులే. అలాగే తల్లి సావిత్రిబాయి ఫులే, ఆ రోజు సావిత్రిబాయి ఫులే గారు ఇంటికి వెళ్తున్న సందర్భంలో స్కూల్ కి ఇంటికి వెళ్తున్న జేబీఎం అసోసియేషన్ నుంచి వచ్చిన అన్న క్రాంతి అన్న గారికి మరియు మన గట్టేసర్ పెద్ద మనుషుల దాసన్న గారికి, ఇక్కడ విచ్చేసిన అంత అన్నలకు మరియు యూత్ సభ్యులకు, మరియు పుచ్చిరెడ్డి గారికి, మరి రాజేష్ గారికి, ఇక్కడ అన్నలకు పేరు పేరున అందరికీ నమస్కారాలు. చెప్పనా, ఇప్పుడు పెద్దలు చెప్తుంటే చాలా విషయాలు ఇప్పుడు తెలుసుకుంటున్నాం. మేము కూడా చదువుకున్నాం, ఆ రోజుల్లో చదువుకున్నప్పుడు కొన్ని పుస్తకాలనే చదివినాం, కానీ ఇప్పుడు అన్నలు చెప్పినట్టు ఇంకా చాలా ఇది తెలిసింది. ఒకటే ఇవ్వాల మనం, నేను ఇప్పుడు ఇవ్వాల ఇక్కడ నిలబడ్డా అంటే అంబేద్కర్ దయవల్లనే మనం ఉన్నాము, రాజ్యాంగం ఉన్నాము. ఎస్టీ రిజర్వేషన్ కంటిన్యూగా 3 టైమ్స్ నేను ఇంతకుముందు ఒకసారి జాయింట్ డైరెక్టర్ చేసిన, అది రిజర్వేషన్ తోటే చేసినాం. తర్వాత వార్డ్ నెంబర్ అయినా మిగతా రిజర్వేషన్ తోటి అయింది. ఇవాళ నేను వైస్ చైర్మన్ అయినా అంటే మిగతా రిజర్వేషన్లన్నీ ఉండబట్టి నేను అయినా లేకుంటే ఇక్కడ ఉండుతున్నామో లేదు అది కూడా తెలియదు. వాస్తవానికి ఆ రోజు అంబేద్కర్ గారు చాలా విషయాలు చెప్పారు. ఆ రోజులలో కరెంట్ లేకున్నా కానీ ఎక్కడో మామూలు ఇళ్లలో ఒప్పుకొని రాత్రి పూట దీపం ముంగడ పెట్టుకొని చదువుకున్న రోజులు వాళ్లకు మనము ఇంత చేసినా తక్కువనే. కానీ ఇవాళ చాలా సంతోషకరం, 76 వారాలు ఇలా చేస్తున్నారు అంటే మేము ప్రతి వారం చూస్తూ ఉన్నాం, పేపర్లలో వాట్సాప్లలో చూస్తున్నాం. కానీ ఇలా ఈ ప్రోగ్రామ్ చూస్తుంటే చాలా సంతోషకరంగా అనిపిస్తుంది. ప్రతి వారం ఇట్లనే ఏ ప్రోగ్రామ్ అయినా కానీ మా గిట్ట కొంచెం ఏదైనా చెప్తే గిట్ట మేము గిట్ట అందుబాటులో వస్తాము. ఇంకా ముందు ముందు కార్యక్రమం గిట్ట అంతా మన మున్సిపాలిటీ, గట్టేసర్ మున్సిపాలిటీ కానీ, పోచారం మున్సిపాలిటీ కానీ, మన మండలంలో గిట్ట ప్రతి విలేజ్లలో ఇట్లనే ఒక 10 మెంబర్స్ కానీ ఇట్లా కలుసుకొని చేసుకుంటా ఉంటే గిట్ట చాలా బాగుంటుంది. అన్ని ఏరియాలలో గిట్ట ఉన్నారు, అట్లేం లేదు. మనం అంతా కలిసిమెలిసిగా అన్నదమ్ములంగా ఉండాలి. ఎక్కడ పోయినా కానీ మనకు ఇప్పుడు వేరే క్యాస్ట్ తోటి గిట్ట వాళ్ళతోటి ఫీలింగ్ పెట్టుకోకుండా మన బీసీ, మనం ఎస్సీ ఎస్టీ కానీ ఓసీ కానీ అంతా అందరికీ ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ చేయబట్టే మనం ఉన్నాం. ఇప్పుడు పెద్ద తమ్ముడు చెప్పినట్టు బయటకు వెళ్తే అక్కడే మనమేమో ఓసీలో ఉన్నాం, ఇక్కడ వస్తే ఎస్టీలో ఉన్నాం. కొన్ని కాలేమో ఓసీలో ఉన్న వాళ్ళు ఎస్సీలో ఉన్నారు. అట్లా కాకుండా మనకి ఇక్కడ కులమతాలకు భేదం కాకుండా మనం కలిసికట్టి అందరూ ఉండి ఇట్లానే ప్రతి వారం ఒక్కొక్కరికి అవమానం పెట్టుకుంటా చాలా బాగుంది ప్రోగ్రామ్ చేసినందుకు. అందులో ముఖ్యంగా నాకు ఇలా విషయం అందుకు చాలా సంతోషకరం ఉంది.
అందరికి పేరు పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రతి అన్ని వర్గాల వారికి చేరవేసినట్టుగా అరుణ్ కుమార్ గారు చాలా కృషి చేస్తున్నారు. అలాంటి కార్యక్రమము ఇంకా ఎన్ని వారాలు జరిగినా కానీ చాలా ఎరగబడ్డ వర్గాలకు, ఆర్థికంగా ఎరగబడ్డ వర్గాలకు కూడా మేలే జరుగుతుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రభుత్వ ఇంటర్నేషనల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో తలపెట్టిన నిత్య పూలమాల కార్యక్రమం 76వ వారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన రెడ్డి నాయక్ గారికి, వైస్ చైర్మన్ పోచారం మున్సిపాలిటీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు కార్యక్రమంలో 150 సంవత్సరాలు సత్య శోజ సమాజ్ కోసం మహాత్మా జ్యోతిరావు పూలే ఏ రోజైతే ఆ రోజు 1879వ సంవత్సరం పూనుకోవడం జరిగిందో ఈ రోజుకి నిన్నటికి 150 సంవత్సరాలు గడిచింది. మనము ఆ మహనీయుడు ఆ సత్యజ్యోత సమాజ్ నిర్మించడానికి ఎంత కృషి చేశారో ఆ సమాజంని మనము కూడా ఇప్పుడు నిర్మించే దిశగా ప్రతి ఒక్కరు కూడా ఆ ఆశయాలు ముందుకు తీసుకెళ్లే దిశగా మనందరం కూడా కృషి చేసి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలని కోరుతూ, అలాగే వచ్చే వారం మనమందరం కూడా ఉప్పల్లో నిర్వహించే జ్ఞాన పాదయాత్ర దాంట్లో మనమందరం కూడా భాగస్వామ్యులై మనం కూడా బలపరుచుకొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రభుత్వ భారత ఇంటర్నేషనల్ సభ్యులందరూ కూడా కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమం గట్కేశ్వరం ఇంత ఘనంగా నిర్వహిస్తుందంటే ఏ ఒక్క అరుణ్ కుమార్ వల్లనో కాదు, ఈ కార్యక్రమం గట్కేశ్వరం ఇంత ఘనంగా నిర్వహిస్తుందంటే ఈ కార్యక్రమానికి ముఖ్య కారణం మేకల్ దాస్ గారు, అలాగే బండారు రామదాస్ గారు, రిటం శ్రీనన్న గారు, బల్లారి గణేష్ గౌడ్ గారు, ఎల్లారి నరసింహ గారు, మీసర రాజేష్ గారు, అలాగే మీసర అనిల్ కుమార్ గారు, చిలుగురు నిఖిల్ గారు, చిలుగురు నితిన్ గారు, రూపేష్ గారు, భరత్ గారు, సచిన్, సిలివేరి శ్రీనివాస్ గారు, చందన్న గారు, విష్ణు గారు, వీళ్ళందరి సహసాకులు అనుగుణంగా ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ముందుకు తీసుకెళ్లి BCSC ST మైనారిటీ అందరూ కూడా ఏకమై రాజ్యాధికారం దిశగా అందరూ అడుగు వేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నా ఈ అవకాశం ఇచ్చిన అందరూ హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నారు. పత్రికా విలేకరులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నారు. జై భీమ్, జై భారత్.